అవండి, రాఘవ్కు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు, కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. ఇవన్నీ అమ్ముగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం కూడా దాటించలేం. ఇంకా 5 రాష్ట్రాలు దాడాలి తను. అదేంటి చూడరా, 2000 ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రౌడీజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచిపేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలు ఏంటి పదండి? అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేయించి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? అనుకున్నావు పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా? ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తనండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా వద్దు వద్దు అన్నాను, వెళ్ళో వెళ్ళో అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చెయ్యి చూసేదంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ, పోలుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పోలుసా, బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళంట్రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదగా పీకో. ప్రయత్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. ఆ డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న వెయ్యొద్దు. నేను ఎక్కడిదా ఈ డబ్బు నీకు? అన్నయ్య కూక్చుకు. అదే ఈ డబ్బు ఎక్కడ నీకన్నా అడుగుతున్నాను, చెప్పరా? అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేస్తాం, పాయించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి, ఇది చేయికి, ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టుచీర,
బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తానన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తానన్నా.